సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా, ముక్కలు ముక్కలు కింద నరికేస్తా, వదలను, వాడింకా నా కండ్ల కనపడకూడదు. ఏ భాష, నువ్వింకా స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నావా? మన పార్టీ యూత్ లీడర్ అయ్యా, ఏ పనైనా రాజకీయంగా చేయాలి. ఇంతకే ఆ సే మహేష్ ని కళ్ళ ముందు కనపడకూడదంటావు, అంతే కదా? చెప్పు చెప్పి. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అవన్నీ నేను చూసుకుంటా, వదిలే. వాడు పెళ్ళం పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మహేష్, ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను. నేను రెడీగా ఉన్నాను, లోపల బాబు కూడా రెడీయే, బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ. ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మని చేస్తున్నావు. పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మహేష్, నా మాట విని ఈ ఉద్యోగం మానే, మన ఊరెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. పిచ్చిదానా, మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడం మానేస్తామా? ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు? పద పద. నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదని వంకతో ఇంట్లో సామాన్లు సర్దో, పిల్లల్ని స్కూల్కి పంపించావు, కాఫీ అడిగితే టీ కొట్ల నుంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు. కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం, మళ్ళీ ఇంకా బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ ఓనా కాదా? చెప్పు డాడీ, చెల్లి అడుగుతుంది, చెప్పు. భయపడిపోయాను రా అమ్మో, చిన్న పిల్లలకు ఓటక్కు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకు రకంగా మర్చిసేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. హారతి తీసుకో మహేష్. ఏం పర్లేదమ్మా, మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం వల్ల గుండెకు దెబ్బ తగిలింది, హార్ట్ ఆపరేషన్ చేయాలి. జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్. నన్ను అడగకుండా ఎలా ఇస్తారయ్యా? ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్. ఈ విషయం ఆపరేషన్ మొదలు పెట్టక ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా కళ్యాణ మండపానికి సినిమా థియేటర్ కు ఫోన్ చేసి తెప్పించండి. వినండి, మీకు దండం పెడతామయ్యా. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనసు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతన అయితే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా, మమ్మల్ని కొట్టారెందుకు? డిఎస్పీ గారు, కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం. మందు పాత్రలు అయ్యంటే జాగ్రత్త. ఉంటాను. ఎక్కడున్నావా? జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు. రాత్రుగా ఈ రైతులందరి మీద కేసులు పెట్టి లోపలైంది. గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు. మీరు నాశనం అయిపోతారా? మీరు పురుగులు పడిపోతారా? మా తరపున అడిగేవాడు లేడని మీరు చేసే పాప
ఇన్స్పెక్టర్, ఎవరు రమ్మన్నారు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆ రైతు నా మీద కేసు పెట్టాడు అని వచ్చావా? హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా, అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా. నడువు బయటికి. హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రజాసేవకులు రా, వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు. నీలాంటి రౌడీలకి గూండాలకి కదర లోపర వేదవా. ఇన్స్పెక్టర్ నువ్వు తప్పు చేస్తున్నావు, నా గురించి నీకు తెలియదు. నీ వెనకాల తిరిగే కుక్కల గురించి, నీ చెంచాల గురించి కూడా తెలుసురా. పదండ్రా స్టేషన్ కి. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా? అవును సార్. ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా? ఎస్ సార్. మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు, ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రజాస్వామ్యం. రైతుల మీద కేసు బుక్ చేశారు, ఓకే. ఇదేంటయ్యా రైతుల మీద కేసు బుక్ చేశారు, మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే సార్? అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా, ఎందుకు బుక్ చేయలేదు? పొలిటీషియన్స్ అంటే భయమా? ఉత్సా ఎమ్మెల్యే అంటే భయం పోగొడతా. పదరా భయపడతా, మీరేం డ్యూటీ చేస్తారా మిమ్మల్ని? ఇంకెప్పుడు భయపడరుగా? నిజాయితీగా డ్యూటీ చేస్తారా? సిన్సియర్ గా ఉండండి. చూడండి జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు, ఇక మీద అలా ఉండరట. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు, అడగండి క్షమాపణ. మమ్మల్ని క్షమించండి, ఇక నుంచి మీకు సేవ చేస్తారు, ఓకే? వెళ్ళండి. మిస్టర్ మహేష్ ఇదిగో బెయిల్ పేపర్స్, ఎమ్మెల్యే గారు విడిచిపెట్టండి. ఎమ్మెల్యే గారు నేరం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు, చిరంజీవి గారు అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు, కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలీదు. తెలుసు, ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వు? కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. హలో ఇన్స్పెక్టర్ గారు, ఒక్క మాట మీతో మాట్లాడాలి, 2 నిమిషాలు ఎలా వస్తారా? ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా, కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, అందుకని నా మాట. ఇదిగో ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా, వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా, వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలుంటే రద్దు చేయిస్తా. ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు మొగ తిప్పుకుంటా, ఇంకేమైనా మెట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు, ఎమ్మెల్యేని వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు, దిగరా కారు, దిగరా కారు, దిగి నడిచెళ్ళు. నమస్తే సార్. నమస్తే. సార్ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా. రాజకీయ నాయకులు కదా, మనం ఏం చేయగలం సార్? మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? మిమ్మల్ని నడిపించారు కదా, వాడిని పరిగెత్తించాలి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి, పార్టీ ప్రెసిడెంట్ గారు కాలేజ్ లో వెళ్తున్నారు, అందులో నక్సలైట్లు బాంబు పెట్టారు. ఏంటి ఎస్పీ, ఏంటి సంగతి? ఏంటి నా కారులో బాంబు పెట్టారా?
అంటే ఎస్ గడు మంచాడు కాబట్టి పుట్టుగా చెప్పాడు, లేకపోతే నేను వెళ్ళిపోయాడు బాబు. ఈ అడవిలో బాంబెట్రా నాయన, ఎంత పరిగెత్తిస్తారు ఇక్కడ ఉన్నాను రాంటే మాకెందుకండి బాబు, కాపాడాల్సింది పోయి మీరు పారిపోతారేంట్రా. పార్టీ ప్రెసిడెంట్ రెడి రోడ్డు మీద నా బట్టలు కూడా ఊడిపోయాయి, మంచిపాడైపోయింది కదా. ఈ డొంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయన, నాకీ పరిగెట్టరా బాబు. ఎవడన్నా చూడటం లేదు కదా సార్. ఏమై సార్, కారు పంచర్ అయిందా? కారు పంచర్ కాదురా, నాకు పంచర్ అయింది. మరి నా కారులో ఎవడో బాంబు పెట్టాడంట. పార్టీ ప్రెసిడెంట్ మీ కారులో బాంబు పెట్టడం? ఈ రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవ్ ఎక్కడ ఏడిచిందిరా బాబు. పెద్ద బాంబు పెట్టారంట, పెద్ద బాంబు చేయగారు. ఆ బాంబు పెట్టినాన్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పారాయండి ఆ కొండీగాళ్ళ. అయ్యో ఎంత దూరం పరిగెత్తాలరా నాయన, కాళ్ళు లాగుతున్నాయి కదా. ప్రెసిడెంట్ గారు బాత్రూమ్ కానీ వెళ్తారా? ఏం బాత్రూమ్ అయ్యా, పంచులోనే అయిపోయినాయి ఒకటికి రెండుకి. అమ్మయ్యా పోలీస్ స్టేషన్ కు వచ్చేసాం రా బాబు. ఏం ఖలీల్ భాయ్, ప్రెసిడెంట్ గారిని ఎలా పరిగెత్తించాను? గుర్రం లెక్కన పరిగెత్తించారు సార్. నన్ను పరిగెత్తించడం ఏంటి? మీరు నన్ను స్టేషన్ దాకా నడమన్నారు కదా సార్, మా కానిస్టేబుల్ కోపం వచ్చింది. ప్రెసిడెంట్ గారిని పంచుడే దాకా పరిగెత్తించమన్నాడు. డిఎస్పీ ఆఫీస్ ఫోన్ చేశాను, మీ కార్ లో నక్సలైట్లు బాంబు పెట్టారని చెప్పి. చెత్త నాకుండిగా, ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు, నన్నే ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు, నిన్ను నరికి పోగులు పెడతారా స్కేల్ నిన్ను. చంపి పడనూకుతాన్ని. మీ వల్ల ఒక రైతు తెచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిపక్షాలు తిడతారు, అన్ని పేపర్ వాళ్ళు బదారు కీడుస్తారని కేసు ఎత్తేమంటావా? మామూలు కార్యకర్తల లోపల తోస్తారా? ఈయన కొండగాడిని వదిలిపెట్టు. మీరు ఊరుకోండి సార్, మీరు తల్లో పేలు అంటాడు. మీరు బీపీ పెంచుకోకండి. సీఏకి నీకేంత ఉందంటే డీఎస్పీకి నాకెంత ఉంటారా? కలుస్తావా? కాల్చరా, కాల్చు. కాలువరా కాలు, ఫ్రంట్ కాలు, బ్యాక్ కాలు, కాలువరా నా కొడక, కాలువరా డబ్బుంటే కాలువరా నా కొడక. జాగ్రత్త, ప్రాణం తీస్తా సార్. నేను తీసుకొస్తాను పదండి. కాలుచ్చాడండి, కాలుచ్చాడు. నా బొచ్చు కావాలన్నారు. సుధాకర్ సార్, డిఎస్పీ గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షెట్టర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేసు బుక్ చేస్తాం సార్. తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేసి తీసుకురండి. హలో, ఉమేష్ గారు ఇంకా నిద్రపోతారా? అయితే నిద్ర లేపకండి, మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం. డిఎస్పీ గారు మ్యాటర్ సెటిల్ చేశారులే. ఆఫ్టర్ ఆల్ సీఏ గురించి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తారండి సార్, నేను ఉన్నాను కదా. ఎట్టమ్మా ఎట్టు వచ్చారు? మీ మీద కేసు బుక్ చేసాం సార్. ఎంత ధైర్యం రా మీకు? అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. చిన్న పెద్దలు ఎదురండి. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేయి చేసుకుంటావరా? ఇక్కడ వెళ్ళి జీపే.
ఐఎమ్ సారీ బ్రదర్. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయడం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్ లో చేయండి బ్రదర్. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్, చెప్తాను బ్రదర్. క్షమించండి, సారీ బ్రదర్. ఐఎమ్ సారీ, సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే.